గద్వాల్ వీవర్ సొసైటీ వారి ఫోన్ కొట్టు తీరపట్టు పవర్డ్ బై న్యూస్ అండ్ గోల్డ్ హబల్ హెయిర్ ఆయిల్ లో ఒకసారి మన ఫోర్ సెగ్మెంట్స్ గురించి ఒక మాట అనేసుకుంటే బెటర్ కదా. షో స్టార్ట్ చేసే ముందు యా సో మన ఫస్ట్ సెగ్మెంట్ బొమ్మాలి. ఇద్దరి స్టార్ ఫోటోస్ హాఫ్ హాఫ్ గా మీ ముందుకు వచ్చేస్తుంది. మరి ఎవరా స్టార్స్ అన్నది మీరు చెప్పాలి. ఇక మన సెకండ్ రౌండ్ పదం పట్టు. ఒక సామెత, ఒక పడుపు కథ, ఒక పంచ్ లైన్, మూడిట్లో ఏదైనా కావచ్చు మీ ముందుకు వచ్చేస్తుంది. అందులోని కీవర్డ్ మిస్ అవుతుంది, మీరు గెస్ చేసి చెప్పాలి. అయితే ఏబీసీ ఆప్షన్స్ కూడా మీకు ఎస్ ఉంటాయి. ఇక మన థర్డ్ సెగ్మెంట్ సొగసు చూడతరమా. ఈ రోజు ఇవాళ మన లైవ్ షోలో మనం చూస్తాము గద్వాల్ వీవర్ సొసైటీ వారి శారీ. మరి ఆ శారీ ఏ రకమైనది? గద్వాల, ఉప్పాడనా, కంచిపట్టువా, కాంజీపురమా, ఫ్యాన్సీయా, ఆసాం సిల్కా, వాడెవర్ చూసి వచ్చిన తర్వాత మీరు గెస్ చేసి చెప్పాలి. ఇక మన ఫైనల్ సెగ్మెంట్ చెప్పుకోండి చూద్దాం. సినిమాకి సంబంధించి సాంగ్ యా క్లిప్పింగ్ ఒకటి ప్లే చేస్తాము. దానికి సంబంధించిన ఒక వెరీ సింపుల్ క్వశ్చన్ అడుగుతాను. ఏబీసీ ఆప్షన్స్ ఇందులో కూడా మీకు ఉంటాయి. ఒక్కొక్క సెగ్మెంట్కి రెండేసి కాల్స్, ఎస్ఎంఎస్కి కూడా రెండేసి విన్నర్స్ అనమాట. ఆల్ రైట్ ఫ్రెండ్స్, మరి మన ఫస్ట్ సెగ్మెంట్ని స్టార్ట్ చేద్దామా? ఓకే దెన్, బొమ్మాలి రౌండ్ని స్టార్ట్ చేద్దాం. సో ఫస్ట్ సెగ్మెంట్ లో ఎవరు మనల్ని పలకరించబోతున్నారో పరిచయం చేసుకుందాం. హలో. హలో కీర్తి గారు. హలో అండి. హాయ్. నమస్తే. బాగున్నారా? నమస్తే అండి. బాగున్నాను. మీరు బాగున్నారా? బాగున్నా కీర్తి గారు. మీరు ఈ చీరలో చాలా బాగున్నారు. థ్యాంక్ యూ. బాబు, పాప ఇద్దరు బాగున్నారా? యా, ఇద్దరు కూడా బాగున్నారండి. థ్యాంక్ యూ సో మచ్. ఈ ప్రోగ్రామ్ చాలా బాగుంది కీర్తి గారు. బాగుందా? మార్పు చేర్పులు అన్ని నచ్చాయా మీకు? చాలా నచ్చింది. అప్పుడు కంటే ఇప్పుడు చాలా బాగుంది. అవునా? తృప్తి ఆ మాట అయితే. చాలా గ్యాప్ ఇచ్చారు కదా, చాలా మిస్ అయిపోయాం మేము మిమ్మల్ని. మరే అందుకే కదా బ్యాంగ్ తో వచ్చేసాం. ఆ మిస్సింగ్ ని కూడా మీరంతా మర్చిపోయేట్టు. అవును, చాలా బాగా డిజైన్ చేశారు ఈ ప్రోగ్రామ్, చాలా నచ్చింది. మేము రోజు చూస్తున్నాం, జూన్ నుంచి స్టార్ట్ అయింది కదా చూస్తున్నాం. యా, సో మీ ఫేవరెట్ సెగ్మెంట్ ఏది? నాకు అది పదం పట్టు బాగా నచ్చుతుంది కీర్తి గారు. పదం పట్టు బాగా నచ్చుతుందా? సో యా, ఇప్పుడు డిజైన్ చేసిన లైవ్ షో ఏంటంటే మీరు వరకు మాట్లాడి పెట్టేయడానికి లేదు. నెక్స్ట్ పదం పట్టులో ఏం అడుగుతారా, ఈ రోజు సొగసు చూడధర్మాలో ఏం చూపిస్తారా చెప్పుకొని చూద్దాంలో. కాలర్ సినిమా అన్ని నచ్చుతాయి, అన్ని బాగున్నాయి. ఏ చీర ఉంటుందో, ఏ సినిమా గురించి అడుగుతారో, అన్ని బాగున్నాయి ఈ ప్రోగ్రామ్. యా, బ్యూటిఫుల్లీ డిజైన్, కరెక్ట్. సో నాకు ఇంతకీ మీ పేరు, మీ ఊరు చెప్పనే లేదు. వరలక్ష్మి కీర్తి గారు. వరలక్ష్మి గారా? ఓకే. సో వరలక్ష్మి గారు సినిమాలు మీరు చూస్తూ ఉంటారా? అప్పుడప్పుడు చూస్తుంటాను కీర్తి గారు. అప్పుడప్పుడు టీవీలోనా, అప్పుడప్పుడు థియేటర్ లోనా? థియేటర్ కాసి వెళ్ళాం కీర్తి గారు, టీవీలోనే చూస్తాము. అసలు ఇప్పటి వరకు ఒక్క సినిమా కూడా చూడలేదా మీరు? థియేటర్ లో ఒక్కటి చూసాను కీర్తి గారు, అంతే. ఇప్పుడు వరకు అవును, పెళ్ళైన తర్వాత ఒకటి ఒకటి చూసాను అంతే. పెళ్ళై ఎన్ని ఇయర్స్ అయింది మీకు? 15 ఇయర్స్ అయింది. 15 సంవత్సరాల్లో మీ ఆయన ఒక్కటే సినిమాకి తీసుకెళ్ళిందా? ఓ మా ఆయన ఏదో బోల్డ్ సినిమా తీసుకెళ్ళారు కీర్తి గారు. కానీ నాకు నచ్చదు, ఇంట్లోనే చూసుకుంటా, టీవీ చూసుకుంటా ఇదే ఉంటాను. సినిమాకి వెళ్ళడం మీకు నచ్చదా? అవును, ఇష్టం ఉండదు. ఎందుకు? ఏమో ఆ గోలాకి ఆకలి నాకు నచ్చదు, ఇంట్లోనే ఎప్పుడైనా టీవీలో వస్తే చూస్తాను అంతే. రంగస్థలం సినిమా చూడాల్సిందే మీరు, అప్పుడు నచ్చేది. చూశాను కీర్తి గారు. ఒక్కటే సినిమా చూసినాను ఇప్పటిదాకా, మళ్ళీ ఇప్పుడు రంగస్థలం అదొక్కటే చూశాను, అది బాగుందని చెప్తే వెళ్ళాను. భరత్ అని నేను చూసారా? చూడలేదు ఇంకా. ఇట్లాంటి సినిమాలు చూసినప్పుడు అప్పుడు సినిమాలకు వెళ్ళాలి. అవును, థియేటర్లోనే ఇలాంటి సినిమాలు చూస్తే బాగుంటుంది అన్న ఫీలింగ్ మీకు వస్తుంది. మంచి మంచి సినిమాలని మిస్ అయిపోతే. నిజమే కదా, అన్ని కాకపోయినా మంచి సినిమాలు తీసుకుని వెళ్ళిపోతారు వాళ్ళ నాన్న గారు, ఇంకా నేను ఇంట్లోనే ఉంటాను. నేను నన్ను రమ్మంటారు కానీ నేను వెళ్ళను. ఈసారి నుంచి సినిమాలు వెళ్ళండి. సరే, మంచి సినిమాకి వెళ్ళండి. వెళ్ళక వెళ్ళిన వాళ్ళు మంచి సినిమాకి వెళ్ళండి. అవును, మీరు చెప్పారు కదా, ఖచ్చితంగా వెళ్తాను ఈసారి. యా, సో స్వీట్ ఆఫ్ యూ. ఇంతకీ పిల్లలు ఏం చదువుతున్నారు, పెద్దవాళ్ళ చిన్నవాళ్ళ? అంటే పాప 1st క్లాస్, బాబు 7th క్లాస్. వాళ్ళు వెళ్ళిపోతారు సినిమాకి నాన్నతో? వెళ్ళిపోతారు. సూపర్. వాళ్ళకి ఎవరి ఇష్టం, ఏమైనా చెప్తారా, మీతో మాట్లాడతారా, పాటలు పాడుతుంటారా? మహేష్ బాబు అంటే ఇష్టం వాళ్ళకి. ఎవరు? మహేష్ బాబు. మహేష్ బాబు అంటే ఇష్టం. ఓకే, ఆల్ రైట్. భరత్ అని నేను చూసేసారు వాళ్ళ నాన్నతో వెళ్ళి. వాళ్ళు చూసారా? ఓకే,
సో వాళ్ళ ముగ్గురు వెళ్ళిపోతారు ఎంచక్క ఇంతకీ ఆడపిల్లలా మగపిల్లలా ఒక బాబు పాప ఒక బాబు పాప ఎవరు పెద్ద బాబు బాబు పెద్ద ఓకే సో మన ఫస్ట్ రౌండ్ లో మీకోసం రాబోతున్న ఇమేజెస్ ఒకసారి చూసొద్దామా హెల్ప్ చేస్తారా కీర్తి గారు డౌటా మీకు నా మీద చాలా హెల్ప్ చేస్తున్నాను నేను రోజు చేస్తున్నాను కదా మరి ఇంకేంటి చూడండి ఎంత ఈజీ ఇచ్చేసారు మీకైతే అయ్యో చూస్తున్నా కీర్తి గారు ఇప్పుడే వచ్చింది చూడండి చూడండి తనవి తీరా చూడండి నేను వెయిట్ చేస్తా చిరంజీవి గారు రామ్ చరణ్ గారు అంతేనా కనిపిస్తున్నారు కదా ఒకవేళ కాదంటే హెల్ప్ ఇంకా ఇంకా మెగా ఫ్యామిలీస్ కి సంబంధించిన ఇంకా ఏ ఫోటో ఐ మీన్ ఏ పేర్లు అనిపించట్లేదా మీకు ఏమో కీర్తి గారు మీరే చెప్పాలి ఇంకా నాకైతే వాళ్ళే అనిపిస్తున్నారు రెండు రెండు కళ్ళకి ఒక్కొక్క అర్థం ఒక్కొక్క టైప్ బాగా మిక్స్ చేశారు అసలు వాళ్ళు సూపర్ ఇదిగోండి నేను ఎంత జిమ్మిక్లైనా ఆడొచ్చు కానీ కొన్ని ఫేసెస్ కి ఇంత అది కూడా ఇంత క్లియర్ గా కనిపిస్తున్నా కానీ జిమ్మిక్ల ఆడలేనంటే ఆడలేనమాట అంతే సో ఇప్పుడు మనం ఫొటోస్ చూసొద్దాం ఎవరు సూపర్ కంగ్రాచ్యులేషన్స్ ఇవాళ మీరు గెలిచేసుకున్నారు గద్వాల్ వీవర్ సొసైటీ వారి సారీ ఎస్ మై నెక్స్ట్ కాలర్ ప్లీజ్ హలో హలో హాయ్ బాగున్నారా గిట్టి గారు హాయ్ అండి బాగున్నాను మీరు బాగున్నారా బాగున్నామండి వెరీ నైస్ మీ పేరు నా పేరు వాణి అండి వాణి గారు ఎక్కడి నుంచి ఖమ్మం నుంచి ఖమ్మం నుంచి ఏం చేస్తుంటారు వాణి గారు హౌస్ వైఫ్ అండి హౌస్ వైఫ్ ఆ భోజనాలు గట్రా అయిపోయాయా పనంతా అయిపోయిందా ఇంట్లో అయిపోయాయండి ఇందాకనే ట్రై చేశాను కలిసింది ఇట్టే కలిసేసిందా ఈ రోజు మీకు జూన్ ఫస్ట్ నుంచి ట్రై చేస్తున్నానండి ఇప్పుడు కలిసింది ఇప్పటికి కలిసింది ఓకే సో ఇప్పటికైనా కలిసింది చాలా అర్లీ అనిపిస్తోంది నాకైతే ఇది అంతవరకు మీరు సాటిస్ఫై కదా చాలా యా ఏం వంట చేశారు మ్యాంగో పప్పు బా ఎంత ఫాస్ట్ గా చెప్పారు మ్యాంగో పప్పు అంట మామిడికాయ పప్పు అని చెప్పొచ్చుగా ఎంత బాగుందో ఊరిలో వస్తున్నాయి మీరు అంటుంటేనే మ్యాంగో పప్పు అంట మ్యాంగో పప్పు బాగుంది ఏది మీకు కొన్నారా తోట చెట్లు ఏమైనా ఉన్నాయా కొన్నామండి తోట లేవు మ్యాంగోస్ కొన్నాం ఈసారి ఎందుకో ఇక్కడ సైడ్ కొంచెం ఖర్చు ఈ మామిడికాయలు కరువుగానే అనిపించాయి మాకు మ్యాంగోస్ అయితే కోకల్లో ఇక్కడ సరే మరి మీరు పచ్చడి పట్టారా పెట్టాం మీరే పెడతారా అమ్మ వచ్చారు అమ్మ నేను కలిసి పెట్టాము ఓకే అమ్మగారు ఏ ఊరు అమ్మ ఖమ్మం దగ్గర పల్లెటూరు అండి అచ్చా ఖమ్మం దగ్గరనే కానీ ఊరా చిన్న ఊరా ఓకే సో మీకు సిస్టర్స్ బ్రదర్స్ ఎంత మంది అన్నయ్య తమ్ముడు నేను మీరు ఒక్కళ్ళే ఆడపిల్ల మీ ఇంటికి అవునండి ఓకే సో అమ్మ ఎవరి దగ్గర ఉంటుంది అన్న దగ్గరనా తమ్ముడు దగ్గరనా ఇద్దరు దగ్గర ఉంటుందండి ఇద్దరు ఒకటే దగ్గర ఉంటారా జాయింట్ ఫ్యామిలీయా జాయింట్ ఫ్యామిలీ వెరీ నైస్ మీకెంత మంది పిల్లలు నాకు ఒక అమ్మాయి అండి పాప బీడీఎస్ ఫస్ట్ ఇయర్ అవుతుందండి ఓహో అంత పెద్ద పాప ఉందా ఓకే సంబంధాలు చూస్తున్నారా మరి పిల్లకి అప్పుడేనా అండి అప్పుడేనా అంటున్నారా వెరీ నైస్ మంచి అమ్మ నాకు నచ్చారు మీరు అలా అన్నందుకు జాబ్ చేయాలి ఇంకొంచెం లైఫ్ లో రిలాక్స్ అవ్వాలి పెళ్లి చేసుకుని ఏం సాధించేది ఉంది అన్ని మాటలు వినిపిస్తాయి నాకు మీరు అన్న ఒక్క మాటలో తెలుసా మీరు అప్పుడేనా అండి అన్న ఒక్క మాటలో పెళ్లి చేసుకుని ఇప్పుడే ఏం ఉద్దరించేది కొంచెం జీవితాన్ని హ్యాపీగా ఎంజాయ్ చేయనియండి ఇన్ని మాటలు వినిపిస్తాయి అంటున్నా సో మీకు ఒకటే అమ్మాయి ఒకటే అమ్మాయి ఆల్ రైట్ మొత్తం మీరు నేను మాట్లాడుకున్న కాన్వర్సేషన్ ఎట్లుందో తెలుసా నేను పక్క సంబంధాల మ్యారేజ్ బ్యూరో నుంచి మీతో మాట్లాడుతున్నట్టు మీ వివరాలని అనుకుంటున్నట్టుంది మన కాన్వర్సేషన్ అంతా మొత్తం ఇంకా బాగుండదని వదిలేసానే మా ఆస్తుల అంతస్తుల గురించి అడగలేదు మిమ్మల్ని సరే ఫోటోస్ ఏమ్మా
పిల్లలు బాగున్నారా? బాగున్నారండి. స్కూల్కి వెళ్తున్నారా? యా, చిన్నది ఇంకా 2 సంవత్సరాలే, ఆగస్ట్ కి అప్పుడు 2 ఇయర్స్ కంప్లీట్ అవుతాయి దానికి. బాబు ఎల్కేజీ స్కూల్ వెళ్తాడు. యా, సరే మనం ఫొటోస్ చూద్దామా? చూద్దామండి. చూడండి. యా, చూసారా? చూస్తూ ఉన్నారా? ఇంకా చూసాను. మోహన్ బాబు మంచి మనోజ్ అండి. మోహన్ బాబు మనోజ్. మనోజా అనుకుంటున్నా. మోహన్ బాబు గారు అంతవరకు కరెక్టే. ఆయనకి ఇద్దరు కొడుకులు. ఏది మరి ఇప్పుడు ఫిక్స్ అవ్వాలి మీరు? మరి మనోజా విష్ణువా? మనోజా విష్ణువా? మనోజా విష్ణువా? విష్ణు. పెద్దోడా చిన్నోడా? విష్ణు బాబు అండి. మోహన్ బాబు గారు విష్ణు అండ్ మోహన్ బాబు అంటున్నారు, అంతేనా? చూసేద్దామా మరి? చూద్దాం. మళ్ళీ నాలుక గరచుకోకూడదు అంటే మంచి మనోజ్ అన్నా కదా, కాదన్నారు కదా. అదిగో వచ్చేసాయిగా, రిలీజ్ అయ్యి కూడా మీ ముందుకి. పర్ఫెక్ట్లీ రైట్ ఆన్సర్, కంగ్రాచ్యులేషన్స్. మీరు కూడా గెలిచేసుకున్నారు గద్వాల్ వీవర్ సొసైటీ వారి సారీ. సో ఇంతటితో మన ఫస్ట్ రౌండ్ కంప్లీట్ అయిపోయింది. మరి సెకండ్ రౌండ్ లోకి ఎంటర్ అయ్యే ముందు ఇవాళ ఎస్ఎంఎస్ శారీ గద్వాల్ వీవర్ సొసైటీ వారిది మీ అందరి కోసం చూసొచ్చేయండి. చూస్తున్న సారీ వచ్చేసి ఉప్పాడ పట్టు సారీ అండ్ ఈ సారీ కలర్ కాంబినేషన్ వచ్చేసి పింక్ అండ్ ప్యారెట్ గ్రీన్ కాంబినేషన్ లో ఉంది. సారీ మిడిల్ పార్ట్ చూసినట్లయితే మనకి జరీతో ఫ్లవర్ డిజైన్ ఉంది అండ్ ఇంకో లైన్ వచ్చేసి మనకి బ్లూ థ్రెడ్ తో ఒక ఫ్లవర్ డిజైన్ లాగా ఇచ్చారు అండ్ 1/1 ఆల్టర్నేటివ్ గా సేమ్ డిజైన్ ఉంటుంది సారీ మొత్తం. సారీ టాప్ అండ్ బాటమ్ బార్డర్ వచ్చేసి మనకి కడ్డీ బార్డర్ ఇచ్చారు. ఈ సారీ పళ్ళు వచ్చేసి మనకి ప్యారెట్ గ్రీన్ అండి అండ్ మిడిల్ లో చూసినట్టయితే జరీతో చిన్న చిన్న ఫ్లవర్స్ అండ్ లీవ్స్ డిజైన్ ఉంది. దానిపైన మనకి పికాక్ డిజైన్ కూడా ఇచ్చారు అండ్ బోత్ సైడ్స్ వచ్చేసి మనకి బ్లూ థ్రెడ్ తో ఒక పాట్ డిజైన్ ఉంది. సారీ బ్లౌజ్ వచ్చేసి పల్లు కలర్ ప్లెయిన్ బ్లౌజ్ ఇచ్చారు అండ్ మనకి హ్యాండ్స్ కు వచ్చేసి కడ్డీ బార్డర్ ఉంది. ఎస్, చూసారు కదా మనం చక్కగా పింక్ అండ్ గ్రీన్ కలర్ కాంబినేషన్ శారీ చూసేసి వచ్చాం గద్వాల్ వీవర్ సొసైటీ వారిది. ఇక ఆప్షన్ ఏబిసి మీకు TV5 స్క్రీన్ మీద కనిపిస్తున్నాయి. 4286, 5386 అండ్ 6886. కాల్స్ చేసే వాళ్ళకి బోల్డ్ అని క్లూలు ఇస్తున్నారు కీర్తి గారు. ఎస్ఎంఎస్ వాళ్ళకి ఏం క్లూ ఇవ్వట్లేదు అని అడుగుతున్నారు చాలా మంది నన్ను. ఎస్, ఈ రోజు శారీ విషయానికి వస్తే రైట్ ఆన్సర్ చాలా చాలా బడ్జెట్ లో ఉంటుంది ఇప్పుడున్న ఏబీసీ ఆప్షన్స్ లో. మరి ఏంటి ఆ రైట్ ఆన్సర్ టైప్ చేయండి. రేపు ఉదయం 9 గంటల వరకు అఫ్ కోర్స్ టైం ఉంది, బట్ ఎప్పుడు వీలైతే అప్పుడు ఒక ఎస్ఎంఎస్ చేయండి, అందమైన చీరని మీ సొంతం చేసుకోండి. మరి ఇప్పుడు ఎంటర్ అయిపోదాం మన సెకండ్ రౌండ్, దట్ ఇస్ పదం పట్టు. ఎస్, సో పదం పట్టడానికి మనల్ని ఎవరు పలకరిస్తున్నారు పరిచయం చేసుకుందాం. హలో. హలో, నమస్తే కీర్తి గారు. నమస్తే అండి, ఎవరు? నా పేరు జ్యోతి అండి, గుంటూరు నుంచి అండి. జ్యోతి గారు ఎలా ఉన్నారు? చాలా బాగున్నారండి. మీరు ఎలా ఉన్నారండి? బాగున్నాను జ్యోతి గారు. మీ పిల్లలు బాగున్నారా? యా, బాగున్నారండి. థ్యాంక్ యూ. అసలు మీరు జాబ్ ఇచ్చినా గానీ మాకు అంత బాధ అనిపించలేదండి. మీరు మన దూరంగానే అన్ని మర్చిపోయినట్టు అనిపించిందండి. సో స్వీట్. వచ్చేసరికి జాబ్ ఇచ్చినా గానీ జాబ్ ఇచ్చినట్లేదు కీర్తి గారు. మరే బాగున్నారా అండి పిల్లలు? బాగున్నారండి. నాటకి తెలిసిందండి, ఎప్పుడు ఆ రోజు నుంచి చేస్తా ఉంటే ఈ రోజు తెలిసింది కీర్తి మేడం గారు. చాలా ఆనందంగా ఉందండి. తెలుస్తోంది, అందుకే వెయిట్ చేస్తున్నా మీ మాటల కోసమే. అవునా అండి. సో ఏంటి ఇంకా కబుర్లు ఎలా ఉంది గుంటూరు అన్నట్టు?
ఇవ్వాలేనండి, మోసరిగా ఉంది, చల్లగా ఉంది, రోజు ఎండ విపరీతంగా ఉందండి. కొంచెం కొంచెం చల్ల చల్లగా అనిపిస్తోంది మరి. అవునండి, ఇవాళ కొంచెం చల్లగా ఉందండి. చూడాలి ఈ చల్లదనం ఇంకా ఎంత కాలము, మళ్ళీ రేపు నుంచి ఎండ మళ్ళీ వీస్తుందా లేకపోతే ఏంటో. అవునండి. ఏం వంట చేశారు ఈరోజు? బీరకాయ కూర అండి, నిమ్మకాయ పచ్చడి. నిమ్మకాయ పచ్చడా? అవునండి. ఓకే, సో ఏదైనా మంచి చిట్కా చెప్పొచ్చు కదా జ్యోతి గారు నాకు మీరు. చెప్తానండి, చెప్పాలి. సడన్ గా గుర్తు రావట్లేదు. రోజువారి జీవితంలో బోలెడన్ని చిట్కాలు పాటిస్తూ ఉంటాం, అసలు మనకు తెలిసి తెలియక. అవునండి, పసిపిల్లల్ని వేడి తగ్గాలంటే మల్లెపూలు కానీ అరిటాకులు కానీ పండేస్తే వేడి లాగేసిద్దండి. అర్థం కాలేదు నాకు. పసిపిల్లలు ఉంటారు కదా, చిన్న చిన్న పిల్లలు, వాళ్ళని సాయంత్రం పూట చల్లగా ఉండడానికి వేడి లాగేసిద్ది. అరిటాకులో పండేస్తే చాలా మంచిదండి. అరిటాకులో వడ్డించాలంటున్నారు భోజనం? ఆహా, పండేయాలి పసిపిల్లలు. పడుకోబెట్టాలనిపోయేటప్పుడు, నిద్రపోయేటప్పుడు అరిటాకులో పండేస్తే బాడీలోని హీట్ అంతా లాగేస్తుందా? వేడి లాగేసిద్దండి. అవును, అరిటాకు చాలా మంచిదంట కదా, ఎంతో శ్రేష్ఠపట కదా ఆరోగ్యానికి. అరిటాకు గానీ మల్లెపూలలో కూడా పండేయచ్చండి. అవునా? ఓకే. అవునండి. ఓకే, ఇది ఎప్పుడు ఎక్కడ వినలేదు నేనైతే. చేస్తారండి, చాలా నుంచి ఉండదేనండి. అవునా, బాగుంది. కానీ ముఖ్యంగా ఇప్పుడు వెళ్ళిపోయిన వేసవి కాలానికి బాగా ఉపయోగపడుతుంది. చాలా ఓవర్ హీట్ అయిపోయి బొబ్బిళ్ళు కూడా స్పెట్ పోర్స్ వస్తూ ఉంటాయి కదా పిల్లలకి కూడాను. అవునండి, భలే చెప్పారైతే. సరే, మరి పదం పట్టడానికి సిద్ధమేనా? సిద్ధమేనండి, కొంచెం హెల్ప్ చేయండి మేడం. అసలు చాలా నేను చేస్తున్నాను, అబ్బో ఎంత కష్టంగా ఉందండి కాలు. ఎస్, మరి మీకు తెలిసిందే కదా కాల్ కలవడమే మీకు కష్టం కాబట్టి. మీరు మరి మా ఆడపడుచులు ఎంత ఎక్కువ అవుతాయి అంత మంచిది కదా, మేము అంత కాలం గట్టిగా ఉంటాం. చెప్పేస్తారు మీరు, ఆప్షన్స్ కూడా ఇవ్వాల్సిన అవసరం లేదు అనుకుంటున్నా నేనైతే, అంత ఈజీగా చెప్పేస్తారు మీరు. సరే అండి. ప్రస్తుతానికి ఇంట్లో ఒక్కరే ఉన్నారా? అవునండి, ఒక్కదాన్నే ఉన్నానండి. మీ వారు ఏం చేస్తారు? వాళ్ళకి షాప్ ఉందండి, షాప్ కి వెళ్తారు. ఏం షాప్? కిరాణా షాప్ అండి. కిరాణా స్టోర్? ఇంటి దగ్గరనేనా లేకపోతే దూరంలోనేనా? లేదండి, ఒక పర్లాగా అంత దూరం ఉంటుందండి. ఓకే, మీరు వెళ్తారా ఎప్పుడైనా? వెళ్తానండి, వాళ్ళు భోజనానికి వెళ్ళినప్పుడు వెళ్తానండి. పిల్లలు? పిల్లలు చదువుకుంటున్నారండి. ఏ తరగతి? ఒక అబ్బాయి డిగ్రీ, ఒక అబ్బాయి ఏమో టెన్త్ అండి. పెద్ద పెద్ద పిల్లలు, ఇద్దరు అబ్బాయిలే పైగా. అవునండి. కొట్టుకుంటారా మీ పిల్లలు బాగా కలిసిమెలిసి ఉంటారా పెద్దగయ్యాక? అవునండి. అవునంటే దేనికి, కొట్టుకోవడానికి? అవునా, కలిసి ఉంటారా? కలిసిమెలిసి ఉంటారండి, ఎక్కువ పరిచింటూ. అవునా, ఎవరు బాగా చదువుతారు, పెద్దోడా చిన్నోడా? పెద్ద అబ్బాయి బాగా చదువుతాడు. బాగా చదువుతాడు. ఓకే, సో యా, మీరు చెప్పబోయే పదం పట్టడానికి సిద్ధమే కదా? అవివేకితో స్నేహం కన్నా వివేకితో డాష్ మేలు. ఏంటది? ఆప్షన్ ఏ ఆనందం, ఆప్షన్ బి అపార్థం, ఆప్షన్ సి విరోధం. టైం తీసుకోండి. అపార్థమా అండి? కొంచెం క్లూ చెప్పరండి. అపార్థం అనుకుంటున్నానండి. మొదటిది రెండో అయితే, రెండోది ఒకటో. అపార్థం అందులో లైన్ లో ఫిల్ చేసి చూడండి. అవినీతితో స్నేహం కన్నా వివేకంతో అపార్థం లేదండి, లేదు అనుకుంటున్నానండి. అదేమైనా ప్రాస బాగుందా అసలు? అవివేకితో స్నేహం కన్నా వివేకితో అపార్థం మేలు, అది ఇన్కంప్లీట్ గా అనిపిస్తుంది కదా లైన్. వద్దులే, బి తీసేద్దాం, బాగాలేదు. నాకైతే బి నచ్చలేదు. ఇక మీకు క్లూ చెప్పాలి అని అంటే, ముందుగా మీరు మిగిలిన రెండు కూడా ఆనందం విరోధం కూడా ఆ లైన్ లో ఫిల్ చేసి చదివి నాకు వినిపించండి. అదే మీరు ఆప్షన్ ఏ ఆనందం విరోధం అనుకుంటున్నానండి.
హలో సరే వినోదాన్ని యాడ్ చేయండి అందులో. అవివేకం స్నేహం కన్నా వివేకంతో విరోధం లేదు. అవివేకితో స్నేహం కన్నా వివేకితో విరోధం మిన్నా అంటున్నారన్నమాట. అనుకుంటున్నానండి. అనుకోవడం కాదు, అదే కరెక్ట్ ఆప్షన్ సి. ఎస్ అదనమాట మ్యాటరు. సో ఇప్పటి నుంచి మనం అంతా కూడా ఈ లైన్ ని ఫాలో అవుతే మనకే మేలు అన్నట్టు. మీరు మాత్రం చీరని గెలిచేసుకున్నారండోయ్, కంగ్రాచులేషన్స్. మై నెక్స్ట్ కాలర్ ప్లీజ్. హలో 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 హాయ్ నమస్తే, ఎవరు? హాయ్ అక్క, శరణ్య హైదరాబాద్ నుండి. శరణ్య హైదరాబాద్ లో ఎక్కడ ఉంటావు? మణికొండ. మణికొండలో ఉంటాం. ఏం చేస్తుంటావు శరణ్య? ఇప్పుడైతే ఇంజనీరింగ్ కంప్లీట్ అయింది, ప్రెసెంట్ అయితే ఖాళీ, ఎంఎస్కి వెళ్దామని చూస్తున్నాను. ఎక్కడికి వెళ్దామని చూస్తున్నావు? మాస్టర్స్ చేద్దామని. ఎంఎస్ చేద్దాం అనుకుంటున్నావా? ఓకే, సో మరి ఎందుకు ఈ గ్యాప్, ఎందుకు ఈ టైం తీసుకున్నావు? అంటే ఏది డిసైడ్ అవ్వాలని. డిసైడ్ అవ్వలేదా? సిస్టర్స్ బ్రదర్స్ ఇంకెవరైనా ఉన్నారా నీకు? ఒక తమ్ముడు ఉన్నాడు. ఓకే, సో తమ్ముడు ఏం చదువుతున్నాడు? ఇప్పుడు సెకండ్ ఇయర్ కంప్లీట్ అయింది ఇంజనీరింగ్, థర్డ్ ఇయర్. ఓకే, సో ఏం మీ ఇంట్లో వాళ్ళు కానీ, మీ ఫ్రెండ్స్ కానీ, మీ ప్రొఫెసర్స్ కానీ ఏం సజెస్ట్ చేస్తున్నారు, ఏం చేస్తే బాగుంటుంది ఫ్యూచర్ అంటున్నారు మరి? అంటే మోస్ట్ ఆఫ్ దెమ్ అందరూ మాస్టర్స్ అన్నారు. ఓకే ఓకే, అన్నిటికన్నా ఇంపార్టెంట్ నీకేం చేయాలంటే ఇష్టం? నాకు అంటే మాస్టర్స్ చేయాలనే ఉంది. ఓకే, సో ఫ్యూచర్ అంబిషన్ ఏంటి నీకు? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏదైనా గోల్ ఉందా లైఫ్ లో? అంటే ఎంబీఏ చేయాలని ఉంది, అందుకే దాని మీద చూస్తున్నాను. ఓకే, సో ఇలా డిగ్రీ అయిపోయిన తర్వాత లేదంటే ఇంజనీరింగ్ అయిపోయిన తర్వాత ఏం చేయాలి, ఏం ప్రొఫెషన్ ని చూస్ చేసుకోవాలి, నెక్స్ట్ డే ఏం చదువుకోవాలి, లైఫ్ ని ఎలా సెట్ చేసుకోవాలి అనే కన్ఫ్యూజన్స్ లో చాలా మంది పిల్లలు ఉంటారు. అందుకని TV5 లో స్టడీ టైమ్ అనే ఒక ప్రోగ్రామ్ ని పెట్టారు. నువ్వు ఎప్పుడైనా ఫాలో అవ్వావా? యూట్యూబ్ లో అట్లీస్ట్ ఉంటుంది, చూడు. అండ్ TV5 నువ్వు రెగ్యులర్ గా చూస్తూ ఉండు, నీకు చాలా చాలా మంచి గైడ్ లైన్ దొరుకుతుంది. దాని ద్వారా చాలా మంది ప్రొఫెసర్స్ బోత్ ఫారిన్ అండ్ మన కంట్రీ నుంచి కూడా, వేరే కంట్రీస్ నుంచి కూడా వచ్చి మాట్లాడుతూ ఉంటారు, ఏది తీసుకోవాలని చక్కటి గైడ్ లైన్స్ ఇస్తారు స్టడీ టైంలో. సో మార్నింగ్ అండ్ ఆఫ్టర్నూన్స్ వస్తూ ఉంటుంది. ఎప్పుడైనా నువ్వు యూట్యూబ్ లో కూడా TV5 స్టడీ టైం అని కొట్టి చూడొచ్చు, నీకు చక్కగా గైడ్ లైన్, ఒక మంచి యూనో ఒక లైన్ దొరుకుతుంది నీకు. నైస్ ఐడియా కదా, అట్లీస్ట్ నీకు ఒక ఐడియా ఉంటుంది. ఓహో, ఇన్ని ఆప్షన్స్, చాలా ఆప్షన్స్ మనకు తెలియవు, తెలియక అక్కడే ఆ సర్కిల్లోనే ఉండిపోతున్నాం. బట్ దే ఆర్ ఎన్ నంబర్ ఆఫ్ చాయిస్ ఫర్ అస్ టు చూస్ అనమాట. సో నువ్వు స్టడీ టైం ని ఫాలో అవుతే అవునా ఇది కూడా ఉందా, ఇలా కూడా చేయొచ్చా, దీని తర్వాత ఇది కూడా చదువుకోవచ్చా అని ఐడియా నీకు వస్తుంది. ఆల్ రైట్ బేబీ, తప్పకుండా. సో యా, అన్ని చూస్తూ స్నేహితాన్ని మాత్రం మర్చిపోవద్దు. నువ్వు ఎక్కడున్నా, ఏం చేస్తున్నా? ఆల్ రైట్, లేదు చూస్తూ ఉంటాను డైలీ, అమ్మ చూస్తుంటుంది, నేను చూస్తాను. సో రైట్ నా అమ్మ చూస్తున్నారా? చూస్తుంది. మరి ఇంకేం అడగమంటావా? అడగండి అక్క. సో అమ్మ హెల్ప్ లేకుండా చెప్తావా, అమ్మ హెల్ప్ తీసుకొని చెప్తావా, చూద్దాం. ట్రై చేస్తాను. యా, కాళ్ళు లేవు కానీ నడుస్తుందట, కళ్ళు లేవు కానీ ఏడుస్తుందట, ఏంటది? ఆప్షన్ ఏ కళ్ళు, ఆప్షన్ బి మేఘం, ఆప్షన్ సి వర్షం. పుసుక్కున చెప్పకు, కొంచెం బ్రెయిన్ ఉపయోగించు, ఒకటికి రెండు సార్లు లైన్ ని ముందు చదువు, ఆప్షన్స్ ని ఫిల్ చేస్తూ ఉండు. తర్వాత ఇది ఫిల్ ఇన్ ద బ్లాంక్ కాదు కదా, ఐడియా కోసం. మేఘం అనుకుంటున్నాను అక్క. అనుకుంటా ఎందుకు? అంటే మేఘం మూవ్ అవుతూ ఉంటుంది కదా, ఈవెన్ క్లౌడ్స్ నుండి వర్షం వస్తుంటుంది కదా. ఏది చదువు లైన్?
కాళ్ళు లేవు గానీ నడుస్తుంది, కళ్ళు లేవు గానీ ఏడుస్తుంది. ఏమిటది? మేఘం. మేఘం, పర్ఫెక్ట్ గా చెప్పావు, కంగ్రాచ్యులేషన్స్. యా, కొంచెం బ్రెయిన్ ఉపయోగించి, కొంచెం టెన్షన్ పక్కన పెట్టి ఆలోచించి చక్కగా చెప్పావు. అండ్ ఆల్ ద వెరీ బెస్ట్ ఫర్ యువర్ ఫ్యూచర్. కంగ్రాచ్యులేషన్స్, అమ్మ కోసం నువ్వు శారీని గెలిచేసుకున్నావు. ఓకే, సో దీంతో మన సెకండ్ రౌండ్ కూడా ఫినిష్ అయిపోయింది. థర్డ్ రౌండ్ లోకి ఎంటర్ అయ్యే ముందు ఒకసారి మీ అందరి కోసం ఇవాల్టి ఎస్ఎంఎస్ శారీ. ఇప్పుడు మేము చూస్తున్న శారీ వచ్చేసి ఉప్పాడ పట్టు శారీ. శారీ మిడిల్ పార్ట్ చూసినట్లయితే మనకి జెర్రీతో ఫ్లవర్ డిజైన్ ఉంది. అండ్ ఇంకో లైన్ వచ్చేసి మనకి బ్లూ థ్రెడ్ తో ఒక ఫ్లవర్ డిజైన్ లాగా ఇచ్చారు. అండ్ వన్ బై వన్ ఆల్టర్నేటివ్ గా సేమ్ డిజైన్ ఉంటుంది శారీ మొత్తం. శారీ టాప్ అండ్ బాటమ్ బార్డర్ వచ్చేసి మనకి కడ్డీ బార్డర్ ఇచ్చారు. ఈ శారీ పళ్ళు వచ్చేసి మనకి ప్యారెట్ గ్రీన్ అండి. అండ్ మిడిల్ లో చూసినట్టయితే జెర్రీతో చిన్న చిన్న ఫ్లవర్స్ అండ్ లీవ్స్ డిజైన్ ఉంది. దానిపైన మనకి పికాక్ డిజైన్ కూడా ఇచ్చారు. అండ్ బోత్ సైడ్స్ వచ్చేసి మనకి బ్లూ థ్రెడ్ తో ఒక పాట్ డిజైన్ ఉంది. శారీ బ్లౌజ్ వచ్చేసి పళ్ళు కలర్ ప్లెయిన్ బ్లౌజ్ ఇచ్చారు. అండ్ మనకి హ్యాండ్స్ కు వచ్చేసి కడ్డీ బార్డర్ ఉంది. ఎస్, బ్యూటిఫుల్ పింక్ అండ్ గ్రీన్ కలర్ కాంబినేషన్ శారీ. గద్వాల్ వీవర్స్ సొసైటీ హోల్సేల్ అండ్ రీటైల్, అమీర్పేట్ క్రాస్ రోడ్స్ వారిది ఆ శారీ. మరి ఎస్ఎంఎస్ చేయాల్సిన విధానం, ఆప్షన్ ఏబిసి 4286, 5386, 6886. త్రీ ఆప్షన్స్ కూడా మీకు టీవీ 5 స్క్రీన్ మీద కనిపిస్తున్నాయి. ఒక్క ఎస్ఎంఎస్ చేయండి, అందమైన చీరని మీ సొంతం చేసుకోండి. ఇకపోతే గద్వాల్ వీవర్ సొసైటీలో అన్ని రకాల చీరలు ఉంటాయి. గద్వాల్ అండ్ ఉప్పాడ కంచిపట్టు శారీ స్పెషలిస్టులు వాళ్ళు. టీవీ 5 స్నేహిత చూస్తూ షాపింగ్ చేయడానికి వెళ్ళిన వాళ్ళు అక్కడికి వెళ్ళి కౌంటర్లో మీరు షాపింగ్ అయిపోయిన తర్వాత టీవీ 5 చూసి వస్తున్నాము అంటే స్పెషల్ ఎక్స్ట్రా 5% డిస్కౌంట్ కూడా వారు మీకు ఇస్తారు. సో రాబోయే సీజన్స్ కి షాపింగ్ చేయాలనుకుంటే తప్పకుండా షాప్ చేయండి గద్వాల్ వీవర్ సొసైటీలో. మరిక ఎంటర్ అవుదాం మన థర్డ్ సెగ్మెంట్ లోకి, దట్ ఇస్ సొగసు చూడు తరమ్మ. హలో. హలో. హలో అండి, నా పేరు విజయ అండి, నెల్లూరు జిల్లా. ఆహా, నమస్కారం కీర్తి గారు. నమస్తే విజయ గారు. నేను 3 రోజుల నుండి ప్రోగ్రామ్ చూస్తున్నాను. క్షణం, ఈ రోజు కలిసింది, కొంచెం టెన్షన్ గా ఉంది. ఆహా, అస్సలు టెన్షన్ పడకండి. చాలా రోజుల తర్వాత మీతో మాట్లాడుతున్నాం కీర్తి గారు, చాలా సంతోషంగా ఉంది. మరే పిల్లలు బాగున్నారా కీర్తి గారు? బాగున్నారు విజయ గారు. ఏంటి కబుర్లు, ఇంకా మీరు మాట్లాడతారని వింటున్నా. ఏం లేదు, క్షణం గా కలిసింది, కొంచెం టెన్షన్ గా ఉంది అంతేను. అచ్చా, సో ఉంది కదా, అప్పట్లా కాదు కదా. ఏమండి, ప్రోగ్రామ్ అంతా మార్చారు కదా, బాగుంది. ఓకే, అంతే కీర్తి గారు. అయితే మీకు మాత్రం రొటీన్ రొటీనే, కాకపోతే అప్పుడు కాస్ట్లు రేట్లు చీరలు పడికే వాళ్ళం, ఇప్పుడు ఏం చీర అని అడుగుతాం అంతే. ఈ సెగ్మెంట్ లో మీకు లైన్ కలిసిన సెగ్మెంట్ లో కీర్తి గారు చూస్తున్నాను, అదే ఛానల్ మారుస్తూ ఉన్నాను, అప్పుడు సడన్ గా చూశాను, 3 రోజులైంది చూసంటే. మన వాళ్ళంతా మన వాళ్ళందరికీ చెప్పారా మరి మళ్ళీ స్టార్ట్ అయిందని? ఇంకా తెలియని వాళ్ళకి ఎవరైనా ఉంటే, మా తోడు కాలు వాళ్ళకి, వదినకి, అందరికి చెప్పాను. మరి ఫ్రెండ్స్ కి చూస్తున్నారంట మరి వాళ్ళంతా, మళ్ళీ ప్రోగ్రామ్ పెట్టారని చెప్పేసి చెప్పాను. మరే భోజనాలు గట్రా అయిపోయాయా? అయిపోయి కీర్తి గారు. ఇంట్లో పనంతా మీరే చేసుకుంటారా? నేనే చేసుకుంటాను కీర్తి గారు. ఎంత మంది ఉంటారు మీ ఇంట్లో? నేను, అదే నాకు ఇద్దరు అమ్మాయిలు, మా వారు అంతే. ఓకే, సో ఆడపిల్లలు ఇద్దరు పెద్దవాళ్ళ చిన్నవాళ్ళ? సిక్స్త్ ఫిఫ్త్. సో అమ్మకి పనిలో ఏదైనా సహాయం చేస్తారా లేదా పిల్లలు మీ? చేస్తారు కీర్తి గారు, ఏమన్నా కావాలంటే బయట నుంచి చిన్న చిన్న పనులు చేస్తారు కీర్తి గారు. పెద్దమ్మాయా చిన్నమ్మాయా? పెద్దమ్మాయ చేస్తారు కీర్తి గారు. పెద్దమ్మాయ హెల్ప్ చే. ఏం పేర్లు? గాయత్రి, హరిణి. గాయత్రి, హరిణి. ఇప్పుడు స్కూల్ నుంచి ఎప్పుడు వస్తారు? 4:30 వస్తారు కీర్తి గారు. ఓకే, మళ్ళీ ట్యూషన్సా, ఇంట్లోనే చదువుకుంటారా?
వస్తారు. రాగానే తిన్నావా, బోన్ చేసుకున్నామా, ఒక సీరియల్ చూసినా, పడుకున్నామా, అంతేనా? ఓకే. సో ఈ రోజు మనం గద్వాల్ వీవర్ సొసైటీ వారి చీరలు చూస్తాము. ఓకే, మరి మీకోసం రాబోయే చీర ఏంటి, రంగు ఎలా ఉంది, ఏ ఫ్యామిలీకి చెందిన చీర కావచ్చు, అది చూసి రండి. సారీ వచ్చేసి గోల్డ్ అండ్ మెరూన్ డబుల్ షేడెడ్ కలర్ లో ఉంది. ఈ సారీ మిడిల్ పార్ట్ వచ్చేసి మనకి టిష్యూ పైన వైట్ కలర్ థ్రెడ్ తో ఫ్లవర్స్ అండ్ లీవ్స్ డిజైన్ ఇచ్చారు. అండ్ ఈ సారీ మొత్తం మనకి సేమ్ డిజైన్ తో ఉంటుంది. ఈ సారీ బార్డర్ వచ్చేసి మనకి టూ టైప్స్ లాగా ఇచ్చారు. ఫస్ట్ వచ్చేసి మనకి కడ్డీ బార్డర్ ఉందండి, కింద వచ్చేసి మనకి స్టెమ్ మోడల్ లో ఫ్లవర్ డిజైన్ ఇచ్చారు. అండ్ సారీ టాప్ బార్డర్ కూడా సేమ్ డిజైన్ లో ఉంటుంది. సారీ కలర్ కాంబినేషన్ లో మనకి పళ్ళు ఇచ్చారు, దానిపైన జరీతో మనకి లైన్స్ డిజైన్ ఇచ్చారు. గోల్డ్ అండ్ మెరూన్ కాంబినేషన్ లో మనకి బ్లౌజ్ ఇచ్చారు అండ్ సెల్ఫ్ డిజైన్ ఉంది. హ్యాండ్స్ కు వచ్చేసి సారీ బార్డర్ డిజైన్ ఇచ్చారు. ఎస్, చక్కగా మంచి గోల్డ్ అండ్ సిల్వర్ మిక్స్డ్ దాంట్లో వచ్చింది. ఆ లీవ్స్ అన్ని లోపల వచ్చాయి. మంచి ట్రెడిషనల్ వేర్ సారీ ఆఫ్ కోర్స్, బట్ ప్రెసెంట్ ట్రెండ్ కి తగ్గట్టుగా. ఐడియా లేదు నాకు, శారీసే లేడీస్ కి ఐడియా ఉంటుందేమో అనుకుని మేము ఈ రౌండ్ ఇరికిస్తే మీరు శారీసే ఐడియా లేదంటారు. సినిమాలు చూస్తారా? సినిమాలు బాగా చూస్తారా? అయితే చూస్తాను, సినిమాలు సీరియల్ బాగా చూస్తాను, అప్పుడప్పుడు చూస్తాను. టీవీలో చూస్తారా సినిమాలు? టీవీలోనే కీర్తి గారు. అయితే ఈ రోజు మీరు మూడు రోజుల నుంచి చూస్తున్నారు కదా, ఈ రోజు లైన్ కలిసింది కదా, చీర కూడా వచ్చేసింది కదా అని రిలాక్స్ అయ్యారు. రోజు చూస్తూ ఉండాలి మీరు ఈ టైంకి ఖచ్చితంగా. చూస్తుంటాను కీర్తి గారు, అసలు ఇస్తాను మరి ఎక్కువ. సో మీరు చెప్తారు, ఒకవేళ మీరు చెప్పకపోతే, చెప్పలేకపోతే నేను చెప్పేస్తాను. ఓకే, కానీ మన ప్రయత్నంలో మాత్రం ఎటువంటి లోపం ఉండకూడదు అంటాను నేను. సో మంచి గోల్డ్ జరీ అండ్ గోల్డ్ ఫుల్ టిష్యూ లాగా ఉన్న శారీ మనం చూసి వచ్చాము, గద్వాల్ వీవర్ సొసైటీ వారిది. సో అది కంచి పట్టువా, బనారస్ పట్టువా, ఆసం పట్టువా? చాలా ఈజీ మీరు సమాధానం చెప్పడానికి కొద్దిగా ఆలోచిస్తే. నాకు తెలిసి అయితే బనారస్ పట్టు అనుకుంటున్నాను కీర్తి గారు. బనారస్ పట్టు బార్డర్ లో తెలిసిపోతుంది, ఆ జర్రీయే డిఫరెంట్ గా ఉంటుంది, కొంచెం సిల్వర్ మిక్స్డ్, బాగా సిల్వర్ థ్రెడ్ మిక్స్ లాగా, గోల్డెన్ థ్రెడ్ మిక్స్ లాగా అనిపిస్తుంది, కాబట్టి అది అలాగా లేదు. సో ఆప్షన్ బి కాదు, ఆప్షన్ ఏ, ఆప్షన్ సి మిగిలే ఉంది మీకోసం. మళ్ళా క్లూ కావాలా? ఇంకా కూడా మీకు క్లూ కావాలా? ఆప్షన్ ఏ, ఆప్షన్ సిలో నేను అంటున్నాను, పెళ్లిళ్ళకి మనం తప్పకుండా పెళ్లి కూతురికి తీసుకునే చీర, కంచిపట్టు చీర. ఆప్షన్ ఏ. మరి మనం చూసి వచ్చింది కంచిపట్టు చీర కాదా? మీకు తెలుసు కదా కంచిపట్టు చీరలు పెళ్లి కూతురు కోసం తీసుకునేవి అట్టగా ఉంటాయి కదా. మరి మీరు ఎందుకు ఆలోచించలేదు అట్లాగా? సరే, ఆప్షన్ ఏ ఫిక్స్ అవుదాం కదా ఇంకా. అయితే చీర కూడా మీకు కన్ఫర్మే. కంగ్రాచులేషన్స్, మొత్తానికి మీరు గెలుచుకున్నారు ఈరోజు గద్వాల్ వీవర్ సొసైటీ వారి చీర. నెక్స్ట్ కాలర్, హలో. హలో. హలో అండి, హాయ్. హాయ్. చాలా కాలం అయిందమ్మా నేను మీతో కదా, ఈ మధ్య రావటం లేదు కదా, ప్రోగ్రామ్ కూడా కొన్ని రోజులు రాలేదు. అవును. మీ పేరు? నా పేరు కుసుమ. కుసుమ, మీ పాప బాగుంది అమ్మా? బాగుందండి. అదే ఒకసారి లైవ్ లో ఎవరో చెప్పారు. లైవ్ లో ఎవరో చెప్పారంటున్నారా? పాప ఒక బాబు ఒక పాప. అదే అదే. మీరు ఎలా ఉన్నారు, మీ ఆరోగ్యం ఎలా ఉంది? మాట చిన్నగా వినపడుతోంది. కొంచెం కోల్డ్ అయింది అమ్మా, ఏం లేదు. ఎక్కడి నుంచి ఫోన్ చేస్తున్నారు మీరు అన్నట్టు? హైదరాబాద్ నుంచి అమ్మా. హైదరాబాద్? బాలనగర్ లో. బాలనగర్. మీ సొంతూరు?
సొంత ఊరు విజయవాడ అమ్మా. విజయవాడ, ఓకే. సో ఇక్కడ ఎన్నేళ్ళ నుంచి ఉంటున్నారు? ఇక్కడ ఒక 15 ఇయర్స్ నుంచి ఉంటుంది. 15 సంవత్సరాల నుంచి ఉంటున్నారు. అదే ఏరియానా, బాలనగర్ ఏరియాలోనేనా? ఇక్కడే ఉంటామ్మా. ఇక్కడ వర్క్ షాప్ ఉంది అంకుల్కి, పిల్లలు కూడా ఇక్కడే జాబ్ చేస్తున్నారు. ఓకే, పెళ్ళిళ్ళు అయిపోయాయా మీ పిల్లలకి? ఒక అబ్బాయికి అయిందమ్మా, ఇంకో అబ్బాయికి చూస్తున్నాం. ఎక్కడ ఉంటాడు పెళ్ళైన అబ్బాయి? పెళ్ళైన అబ్బాయి అక్కడ చందానగర్ వైపు ఉంటాడు. ఓకే, హైదరాబాద్ లోనే మొత్తానికి? అంటే ఆయన క్వార్టర్స్ ఇచ్చారు అక్కడ. ఓహో, ఓకే. సో చిన్న అబ్బాయి మీరును ఇక్కడ ఉంటారు? చిన్న అబ్బాయి కూడా జాబే కదండి? జాబే. మరి చూస్తున్నాం, ఇంకా కుదిరితే శ్రావణ మాసం పెళ్లి చేసేస్తారు. ఇంకెందుకమ్మా, ఇద్దరు అబ్బాయిలే నాకు. అబ్బాయి ఇంకా వెతుక్కోలేదా ఎవరిని? అబ్బాయికి ఎవరు లేరట? అయ్యో అంత లేదు. అయ్యో చెప్పలేము ఇవాళ. మరి మెంటల్లీ ప్రిపేర్ అయిపోయి ఉండడం బెటర్. అంతే, ఆ టైం చెప్తే షాక్ అయిపోకుండా. మీరు ఫ్రీడమ్ ఇస్తారా అంతా? ఓకే అమ్మా, ఇంకా ప్రాబ్లమ్స్ ఏం లేవు. ఎవరి లైఫ్ వాళ్ళకి, ఎలాగైనా బాగలేదు, కట్నం ఇవ్వాలి, చెయ్యాలి అని ఏం లేదు. మరి అమ్మాయి బాగుండాలి అంతే. జాబ్ చేసే కోడలు కావాలా, ఇంట్లో ఉండే కోడలు కావాలా? అయితే మీకు జాబ్ చేస్తే బాగా ఉంటారు, చాలా బాగా మామూలుగా ఉంటారు. లేకపోతే జాబ్ చేస్తే ఎవరికి వాళ్ళు సంపాదించుకొని బాగుంటారు లైఫ్ అంటున్నారు, అంతేనా ఆర్థికంగా? అదే అదే. మరి అయినా ఈ రోజుల్లో ఎంత ఉన్న వాళ్ళైనా కానీ సామెత అందరికీ వర్తిస్తుంది. ఏది రెక్క అర్థం కానీ డొక్కాడదు సామెత. అలా అయిపోయింది, కాస్ట్లీ ప్రపంచం అయిపోయింది ప్రతిదీ లగ్జరీ. మా కాలం లాగా కాకుండా అంతా ఇప్పుడు బాగా అఫీషియల్ గా బతకాలని అన్ని కోరికలు కదా. అదే అదే అంటే అంకుల్ అంకుల్ సంపాదిస్తే పిల్లలు మేము హాయిగానే బతికాం అనుకోండి. మరి అది కానీ ఇప్పుడు ఒకటికి అప్పటికి ఆ కాలానికి తగ్గట్టు ఆ కాలం సరిపోయింది ఆంటీ. ఇప్పుడు ఎక్కడ అసలు అన్ని ఆకాశాన్ని అంటుకుంటున్నాయి కదా. జిఎస్టీ అంటారు, అది గుడ్ అంటారు. కాకపోతే కానీ నన్ను అడిగితే అప్పుడే టెన్షన్లు లేకుండా ఉండేవాళ్ళమ్మా. అవును, ఫోన్లు లేవు. మరి రాత్రి 1 గంట దాకా సెల్లులు పట్టుకుని అది ఆడుకుంటూ మంచిగా నిద్రపోరు. నిజంగా నిజంగా, నేను మా అబ్బాయికి అదే చెప్తా, రాత్రి 1 గంట అవుతుంది నాన్న తెల్ల ఆపేసి పడుకోమని చెప్తా. అయితే మీ అబ్బాయికి ఎవరో ఉన్నారు ఆ తల్లి పట్టుకుని? అది లేదు, ఊరికే చూస్తుంటాడు గేములన్నీ. అదే అదే నిజంగా మాట్లాడడం తక్కువైపోయిందండి బాబు. అసలు పిల్లలు కూడా ఈ రోజుల్లో చిన్న చిన్న పిల్లలు, నా కూతురు కూడా మాటలు తక్కువ, రైమ్స్ అన్ని చెప్తుంది. మరి ఫోనులో చూపించి చూపించి దాన్నంటే ఏం లాభం? తప్పు మనదే కదూ. అవునమ్మా, అలా అయిపోయింది ప్రపంచం. సరే, మనం ముచ్చట్లో పడి చీరలను చూడడమే మర్చిపోయాం సుమి. చూసి రండమ్మా. ఇప్పుడు మనం చూసిన సారీ కలర్ కాంబినేషన్ వచ్చేసి పింక్ అండ్ గ్రీన్ కాంబినేషన్ లో ఉంది. అండ్ ఈ సారీ మిడిల్ పార్ట్ వచ్చేసి మనకి జెర్రీతో బ్యూటిఫుల్ పికాక్స్ అండ్ ఎలిఫెంట్ డిజైన్ ఇచ్చారు. సారీ మొత్తం ఓవరాల్ గా సేమ్ డిజైన్ ఉంటుంది. సారీ బాటమ్ బార్డర్ వచ్చేసి మనకి పెద్దగా ఇచ్చారు అండ్ మనకి ఫ్లవర్ డిజైన్ ఇచ్చారు జెర్రీతో. సారీ టాప్ బార్డర్ వచ్చేసి మనకి 4 ఇంచెస్ కడ్డి బార్డర్ ఇచ్చారు. సారీ పళ్ళు వచ్చేసి మనకి గ్రీన్ కలర్ పైన ప్యూర్ జెర్రీతో లీవ్స్ డిజైన్ ఇచ్చారు మిడిల్ లో. అండ్ బోత్ సైడ్స్ వచ్చేసి మనకి పికాక్ బ్యూటిఫుల్ పికాక్ డిజైన్ ఇచ్చారు. పళ్ళు కాంబినేషన్ లోనే మనకి సారీ బ్లౌజ్ ఉంది అండ్ దీనిపైన సెల్ఫ్ డిజైన్ ఇచ్చారు. హ్యాండ్స్ కి వచ్చేసి కడ్డి బార్డర్ ఉంది. అబ్బబలే బాగుంది అంటే చీర, నాకు బాగా నచ్చింది. మీకు రెడ్ కలర్ బాగుంది, చక్కగా కలర్ కాంబినేషన్. ఆ ఏనుగులు ఇప్పుడేమో ట్రెండ్ అయిపోయాయి. బాగుంది సారీ, నీట్ గా వన్ సైడ్ బిగ్ బార్డర్, ది అదర్ సైడ్ స్మాల్ బార్డర్ కదా. హలో, ఉన్నారా మీరు లైన్ లో? పెళ్లి కూతురు చేసే రోజుకి బాగుంటుంది. పెళ్లికైతే ఇంకా హెవీ చీర కావాలి కదా. ఇలా నేను ఎందుకు అన్నానో, మీకు ఆప్షన్స్ చెప్పిన తర్వాత, మీరు రైట్ ఆన్సర్ చెప్పిన తర్వాత మీకు తెలిసిపోతుంది. ఆప్షన్ ఏ కలంకారీ శారీ మనం చూసి వచ్చింది, ఆప్షన్ బి ఉప్పాడ పట్టు, ఆప్షన్ సి గద్వాల్ పట్టు.
టీవీలో వింటున్నారా? కలంకారియా ఉప్పాడ? కలంకారి అనుకుంటున్నామ్మా. ఎక్కడుంది అసలు కలంకారి? అందులో ఏనుగులు వచ్చినందుకు కన్ఫ్యూజ్ అయ్యారా? కాదు కాదు కాదు, అస్సలు కాదు. కాదా? ఆప్షన్ బిసి. మీలాంటి వాళ్ళకి ఇంకా పెద్దవాళ్ళకి చాలా 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 బాగుంటుంది ఆ వెరైటీ అని నేను అంటూ ఉంటాను, కానీ ఇప్పుడంతా ట్రెండ్ మారిపోయింది అనుకోండి, ఆ వెరైటీస్ లో కూడా చాలా 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 చేంజెస్ వచ్చాయి. ఇంతకీ ఏంటా వెరైటీ? రెండిట్లో చెప్పాలమ్మా. మనం చూస్తుంది ఈరోజు గద్వాల్ వివో సొసైటీ వారి చీరలు అనమాట. టీవీ ఫైవ్, మీరు ఎలాగో హైదరాబాద్ లో ఉంటారు కదా, టీవీ ఫైవ్ స్నేహితుల్లో చూసి వచ్చామండి అని చెప్పండి, అక్కడికి వెళ్ళి చక్కటి చీర కొనుక్కోండి, మీకు 5% డిస్కౌంట్ కూడా ఇస్తారు. ఇందులో కూడా నా క్లూ దాగుందా అంటీ? గద్వాల్ పట్టం మాసి. ఎందుకు గద్వాల్ పట్ట అన్నారు? పెద్దవాళ్ళు కట్టుకోవడానికి కూడా బాగుంటాయి కదా గద్వాల్ పట్టు. ఎస్, ఆప్షన్ సి గద్వాల్ పట్టు ఈజ్ రైట్ ఆన్సర్. కంగ్రాచులేషన్స్, మీరు గెలుచుకున్నారు. మీతో మాట్లాడుతుంటే నిజంగానే నాకు టైం తెలియలేదు. మళ్ళీ కాల్ చేయండి. బాయ్. యా, వన్ లాస్ట్ టైం మీ అందరి కోసం మీ వాల్ ఎస్ఎంఎస్ సారి. చూస్తున్న సారీ వచ్చేసి ఉప్పాడ పట్టు సారీ, అండ్ ఈ సారీ కలర్ కాంబినేషన్ వచ్చేసి పింక్ అండ్ ప్యారెట్ గ్రీన్ కాంబినేషన్ లో ఉంది. సారీ మిడిల్ పార్ట్ చూసినట్లయితే మనకి జెర్రీతో ఫ్లవర్ డిజైన్ ఉంది, అండ్ ఇంకో లైన్ వచ్చేసి మనకి బ్లూ థ్రెడ్ తో ఒక ఫ్లవర్ డిజైన్ లాగా ఇచ్చారు, అండ్ 1/1 ఆల్టర్నేటివ్ గా సేమ్ డిజైన్ ఉంటుంది సారీ మొత్తం. సారీ టాప్ అండ్ బాటమ్ బార్డర్ వచ్చేసి మనకి కడ్డీ బార్డర్ ఇచ్చారు. ఈ సారీ పళ్ళు వచ్చేసి మనకి ప్యారెట్ గ్రీన్ అండి, అండ్ మిడిల్ లో చూసినట్టయితే జెర్రీతో చిన్న చిన్న ఫ్లవర్స్ అండ్ లీవ్స్ డిజైన్ ఉంది. దానిపైన మనకి పికాక్ డిజైన్ కూడా ఇచ్చారు, అండ్ బోత్ సైడ్స్ వచ్చేసి మనకి బ్లూ థ్రెడ్ తో ఒక పాట్ డిజైన్ ఉంది. సారీ బ్లౌజ్ వచ్చేసి పల్లు కలర్ ప్లెయిన్ బ్లౌజ్ ఇచ్చారు, అండ్ మనకి హ్యాండ్స్ కు వచ్చేసి కడ్డీ బార్డర్ ఉంది. సో ఎస్, ఇవాళ ఎస్ఎంఎస్ సారీ చూసారు కదా, కింద ఆప్షన్స్ అండ్ ఎస్ఎంఎస్ చేసే విధానం కూడా ఉంది. చక్కటి ఎస్ఎంఎస్ చేయండి, అందమైన చీరని మీ సొంతం చేసుకోండి. రైట్, సో థర్డ్ రౌండ్ ని కూడా ఫినిష్ చేసుకున్నాం, ఫోర్త్ అండ్ ఫైనల్ సెగ్మెంట్ లోకి ఎంటర్ అయిపోదాం. దట్ ఇస్ చెప్పుకోండి, చూద్దాం. హలో, నమస్కారం అండి. నమస్తే అండి, ఎవరు? లక్ష్మీ దీవెన అండి, గుంటూరు నుంచి. లక్ష్మి గారు ఎలా ఉన్నారు? చాలా బాగున్నాం అండి. ఉన్నారండి? బాగున్నాను. ఏం చేస్తున్నారు లక్ష్మి గారు? బాగున్నారండి. యా, బాగున్నారండి. టెలి కలర్ గా చేస్తానండి జాబ్. ఈరోజు హాలిడే నా, 2-3 లంచ్ కి వచ్చే టైంలో కాల్స్ ట్రై చేస్తానండి. అవునా, ఈరోజు లైన్ కలిసింది మీకు. యాహూ, సూపర్. అవునండి. సరే, క్లిప్పింగ్ ఒకటి చూసొద్దామా, మాట్లాడుకుందాం? సరేనండి, చూడండి. యా, చూస్తున్నారుగా క్లిప్పింగ్ ని. అవునండి. మరి అడగమంటారా ప్రశ్న? అడగండి. మీరు చూసిన క్లిప్ ఏ సినిమాలోది? ఆప్షన్ ఏ యమలీలా, ఆప్షన్ బి ఈడియట్, ఆప్షన్ సి ఘటోత్కచుడు. ఉన్నారా మీరు అసలు? ఏది గట్టిగా చెప్పాలా? ఈడియట్ అనుకుంటున్నానండి. ఆప్షన్ బి ఈడియట్ అంటున్నారు మీరు కదా? అవునండి. ఏ సూపర్, రైట్ ఆన్సర్, కంగ్రాచులేషన్స్. గద్వాల్ వారి సారీ కమీ సొంతం. మై లాస్ట్ లక్కీ కాలర్ ఆఫ్ ది డే, ఎవరు? హలో. హలో, నమస్తే కీర్తి గారు. నమస్తే అండి, ఎవరు? లలిత. లలిత గారు ఎక్కడి నుంచి? మహబూబ్ నగర్ నుంచి. మహబూబ్ నగర్ నుంచి ఏం చేస్తుంటారు? నేను గృహిణిని. మీరు గృహిణియా? ఖాళీ టైం దొరికినప్పుడు ఏం చేస్తారు? బాగుండ్రు లలిత గారు. లలిత గారు బర్త్డే జూన్ లోనేనా?
అవును అయిపోయింది. జూన్ 23rd. యా కరెక్టే. సూపర్. ఏమండి బాగున్నారా బాబు పాప? బాగున్నారు. చాలా హ్యాపీగా ఉంది మళ్ళీ వచ్చినందుకు. అవునా? చూస్తుంటారా మీరు ఎప్పుడు? చూస్తుంటాను. ఎవరు మీరు ఇంట్లో ఒక్కళ్ళే ఉన్నారా ఇప్పుడు? నేను ఇప్పుడు హైదరాబాద్ లో ఉన్నాను కీర్తి గారు. అచ్చా. అన్నయ్య వాళ్ళ ఇంటికి వచ్చాను. అదర్వైజ్ మెహబూబ్ నగర్ మీ ఊరు? అవును. సో హైదరాబాద్ అన్న. అచ్చా. హైదరాబాద్ లో ఎక్కడ ఉంటారు? కొత్తపేట. కొత్తపేట. ఓకే. సో సిటీలోకి రారైతే మీరు ఎప్పుడు? మొత్తం మీ ఫ్యామిలీ అంతా వచ్చిండ్రా? అందరు వచ్చిండ్రు. ఎంత మంది పిల్లలు మీకు? ఒక బాబు పాప. ఒక బాబు. చదువుకుంటుండ్రా లేదంటే జాబులు చేస్తున్నా లేదంటే ఇంకా చిన్న పిల్లల? పాప జాబ్ చేస్తుంది. బాబు చదువుతుంది. అచ్చా. హైదరాబాద్ లోనా పాప ఉండేది? హైదరాబాద్ లో ఉంటది. ఎక్కడ జాబ్ తనది? ఏ ప్లేస్ లో? హైటెక్ సిటీ, కూకట్పల్లి హౌసింగ్ బోర్డ్ లో ఉంటది. ఓకే. హాస్టల్ ఉంటదా? హాస్టల్ ఉంటది. సరే హైదరాబాద్ ఎట్లయినా వచ్చారు కాబట్టి వీలైతే ఒకసారి అమీర్పేట్ క్రాస్ రోడ్స్ లో ఉన్న గద్వాల్ వివో సొసైటీకి తప్పకుండా విజిట్ చేయండి. సరేనా? సరే కీర్తి గారు. సినిమా క్లిప్పింగ్ చూద్దామా మరి ఇప్పుడు? చూడండి. యా చూసిరా. హలో ఉన్నారా లేరా? హలో. అయ్యో రామా లలిత గారు. హలో. కీర్తి. అయ్యో లలిత గారు నా గుండె ఆగిపోయినంత పని అయింది ఇప్పుడు తెలుసా? మీరు అసలు సప్పుడు చేయకపోతే లైన్ కట్ అయిందేమో. అయ్యో ఎట్లయింది ఏంది అనుకున్నా. సరే మనం చూసొచ్చిన క్లిప్పింగ్ లో మనోజ్ ఎవరికోసం వచ్చానని చెప్పాడు? ఆప్షన్ ఏ మోనా, ఆప్షన్ బి మీనాక్షి, ఆప్షన్ సి ముంతాజ్. ఆ ఒక్క అమ్మాయి గురించే ఇద్దరు హీరో విలన్ మాట్లాడుకుంటూ ఉన్నారు. ఎవరు వాళ్ళు? ఏ పేరు వినిపించింది కదా? రైట్ ఆన్సర్. కాంగ్రాచ్యులేషన్స్ గద్వాల్ పీపుల్ సొసైటీ వారి సారీ ఈరోజు మీరు కూడా గెలుచుకున్నారు. ఈ రోజు కాలర్స్ హ్యాపీ, వ్యూయర్స్ హ్యాపీ అండ్ నేను కూడా హ్యాపీ. అన్ని చీరలు సెలైపోయాయి సూపర్ గా. రైట్. సో ఇక ఎస్ఎంఎస్ విన్నర్స్ ని కూడా హ్యాపీ చేసేస్తే ఒక పెన్ అయిపోతుంది. మరి నిన్నటి ఎస్ఎంఎస్ విన్నర్స్ ఎవరు? నిన్నటి ఎస్ఎంఎస్ విన్నర్స్ హరిప్రియ చెన్నై, శ్వేత గద్వా. హరిప్రియ అండ్ శ్వేత మీరు కూడా హ్యాపీస్ కదా, కంగ్రాచ్యులేషన్స్. చొరక అందమైన చీరని గెలుచుకున్నారు. ఈ రోజు లైన్ కలవని వాళ్ళు, ఎస్ఎంఎస్ లో పేర్లు వినని వాళ్ళు ఏం డిసప్పాయింట్ కాకండి. ఈ రోజు కాకపోతే రేపు కలుస్తుంది, ఓపిక ఉండాలి అంతే. సరేనా? ఇక నేను రేపు మళ్ళీ కలుస్తా. బాయ్. గిఫ్ట్ స్పాన్సర్డ్ బై గద్వాల్ వివో సొసైటీ నియర్ దుర్గామాత టెంపుల్, అమీర్పేట్ క్రాస్ రోడ్స్, హైదరాబాద్.